फ्रेंड है क्लास में। అప్పుడు నేను చూడ లయను నేను చూడంత లయన్ లాగా అయిపోయాను అని ట్రై చేస్తూ మాట్లాడుతుంది లయన్ లాగా చిన్న లయన్ అయిపోయాను అని చెప్తుంది అక్క. అప్పుడు జిరాఫీ అంటది ఆ షీప్తో, లేదు నువ్వు లయన్ కాదు నువ్వు ఇంకా షీప్ లాగే ఉన్నావు అని చెప్తుంది అక్క. అప్పుడు జిరాఫీ నవ్వుతుంది అక్క, నువ్వు ఇంకా షీప్ లాగే ఉన్నావు నువ్వు ఇంకా లయన్ లా కాలేదు అని నవ్వుతూ ఉంటది అక్క. అప్పుడు షీప్ బాధపడుతుంది అక్క, మళ్ళీ బాధపడి మళ్ళీ కోతి దగ్గరికి వెళ్తుంది అక్క, తన బాధ అంతా చెప్తుంది అక్క. అప్పుడు అప్పుడు చెప్తే నీకు ఇంకొక ఐడియా ఇస్తాను అని చెప్తారు అక్క. నువ్వు లయన్ నువ్వు అన్ని నేర్చుకున్నావు కదా నువ్వు లయన్ దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది అక్క. అప్పుడు షీప్ షీప్ కి మంచిగా లయన్ లాగా రంగు పూసి అప్పుడు పెయింట్ వేసేసి అప్పుడు లయన్ అని ఇట్లా మెడల్లో పెట్టదు అక్క. అప్పుడు షీప్ లయన్ దగ్గరికి వెళ్తుంది అక్క ఇమిటేట్ చేయడానికి. అంతేనా? అప్పుడు చూడు ఆ లయన్ చక్కగా నిద్రపోతూ ఉన్నాయి అక్క, ఆ కేఫ్ దగ్గరికి వెళ్ళి అందరి చూడు లయన్ నేను కూడా లయన్ ఇలాగా నేను కూడా లయన్ అయ్యాను అని చెప్తుంది అక్క. అప్పుడు అన్ని లయన్స్ అన్ని లేచాయి అక్క. అప్పుడు ఏ మనకి అప్పుడే ఫుడ్ వచ్చేసింది మనం వెంటాడుకుండానే అని అన్ని వచ్చేసి ఇట్లా పారిపోయాయి అక్క, తినేస్తాయి అక్క. దీని నీట్ ఏంటంటే మనము వేరే సలహాలు తీసుకోకూడదు అక్క, మన ఫ్రెండ్స్ గాని చిన్నపిల్లల సలహాలు తీసుకోకూడదు అక్క. వెరీ గుడ్ సెలీనా, సూపర్. మంచివా కాదా మనము ఆలోచించాలక్క, పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలక్క. ఓ సూపర్, థ్యాంక్ యూ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. చెప్పిన లెసన్ అక్క. అవును, ప్రైజ్ లార్డ్ అక్క, నిమ్మక్క, శ్యామక్క, ప్రైజ్ లార్డ్, శ్యామక్క, ప్రైజ్ లార్డ్, పావని అక్క, ప్రైజ్ లార్డ్, పావని అక్క, ప్రైజ్ లార్డ్, సెలీనా రూట్ జాయ్ స్పెసి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, నిమ్మి, పావని, నిమ్మి, ప్రైజ్ లార్డ్ అక్క, పిల్లలు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, శ్యామక్క, ప్రైజ్ లార్డ్. ఓకే, వెరీ గుడ్, అందరు వచ్చేసారు కదా, మీకోసం అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాము, కొంతమంది వచ్చేసారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సెలీనా, అంతవరకు చక్కని స్టోరీ చెప్పినందుకు. మా స్టార్ట్ చేసేసుకుందామా సండే స్కూల్? రెడీగా ఉన్నారా? ఓకే, మరి రూత్ అండ్ జాయ్ లో ఎవరు ఒకరు ప్రేయర్ చేయాలి, మరి ఎవరు చేస్తారు? జాయ్ చేస్తావా? ఓకే, జాయ్ చేస్తాను. రూత్, రూతా, జాయ్, ఎవరు రూత్ చేస్తావా? జాయ్ చేస్తాను, మొంగ పెట్టి పెట్టేస్తాను జాయ్ అప్పుడే. ఓకే రూత్, నువ్వు కూడా చేసేనా అన్న? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు తోడుగా ఉండమని ఏసీ నా ఊళ్ళో అడిగేస్తున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్, ఆమెన్, థాంక్యూ సో మచ్.
మన మధ్య శ్యామలక్క ఉన్నారు, శ్యామలక్క ప్రారంభ ప్రార్థన చేస్తా. పిల్లలు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన ఈ సమయంలో మేము ఇక్కడ కూర్చోడానికి నాయన మాకు ఇచ్చినటువంటి నెట్వర్క్ బట్టి కానీ తండ్రి, కరెంటుని బట్టి కానీ ప్రభా, ఇతరత్ర పరిస్థితులు అన్నిటిని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి మేము ఎంతో క్షేమకరంగా ఉండి ఉన్నాం ప్రభా. మరి కోవిడ్ నుంచి నాయన మరి ఎన్నిసార్లు కూడా ఎంతో భద్రంగా మమ్మల్ని ఉంచారు. రాబోయే రోజుల్లో తండ్రి నాయన భయంకరమైన పరిస్థితుల్లోకి మేము వెళ్ళబోతూ ఉంటుండగా ప్రభా, మరి ఒమిక్రాన్ అనేది తండ్రి ఎంతో భయంకరమైనది మేము న్యూస్ వింటూ ఉన్నాం తండ్రి. అది ఇక్కడ ఎవరికి కూడా బిడ్డలకు కానీ మాకు కానీ తండ్రి, పేరెంట్స్కి కానీ ప్రభా, కుటుంబాల్లో మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు తండ్రి. కరుణగల దేవ, మీ కృప మాపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే బిడ్డలందరూ కూడా వచ్చిన బిడ్డలను ప్రభా ప్రత్యేకించి మీరు దీవించండి తండ్రి. నేను మరి వారు వస్తూ ఉన్నందుకు ప్రభా అనేక దీవెనలు పొందుకోవటానికి కూడా మీరే సహాయం చేయండి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి పనిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ కృపలు తండ్రి నాయన, వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులు నాయన మరి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మీరే ఆశీర్వదింప చేయమని అడుగుచున్నాం తండ్రి. వాక్యంలో పరిశుద్ధాత్మ చేత ప్రభు ఇంకనూ నింపబడటానికి ఎదగటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఉంటుండగా ప్రభా, వాటన్నిటిలో ప్రభా మీ కృపను అనుగ్రహించండి, మీ జ్ఞానం చేత నడిపించండి నాయన. మరి మేము ప్రభా ఎవరికి వారం కొన్ని పనులు చేస్తూ ఉంటుండగా తండ్రి, మా అందరి పనుల్లో ప్రభా మీ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచండి. అలాగే పేరెంట్స్ కూడా బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటుండగా తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఒక్కొక్క పేరెంట్ ని మీరే దీవించండి బిడ్డల్ని ఇంకనూ ప్రభా. మరి మేమిచ్చేదే కాదు కానీ తండ్రి, వాళ్ళు ఎంతో గొప్ప తర్ఫీ తీస్తూ ఉంటుండగా ప్రభా, ఇంకనూ జ్ఞానం చేత నింపమని అడుగుచున్నాం. నేను ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు ఆసక్తిగా వస్తూ ఉన్నారు ప్రభా, వారందరికీ కూడా మీరే అవకాశాన్ని దయచేయండి. నెట్వర్క్ ప్రాబ్లం రానియకుండా కరెంటు పోకుండా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అలాగే నేను జోషియాన్ని బట్టి ప్రభా స్పాన్సర్ చేస్తున్న ప్రతి పైసాను బట్టి కూడా నీకు వందనాలు. ఆయన కుటుంబంలో ప్రభా ప్రతి అవసరత మీరు తీర్చండి. శాలిమాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు ప్రభా. అన్న నేను అందరిని ఎంతో గైడ్ చేస్తూ ఉంటుండగా ప్రభా, అనేక రీతుల్లో మరి ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుండగా ప్రభా, అన్నను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపా సన్నిధి ప్రభా చేరిన ప్రతి ఒక్కరి పైన ఉంచమని అడుగుచ్చు. నేను ఈ రోజు లెసన్ చెప్తున్నటువంటి భావనని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి తనకు కూడా ప్రభా మరి కరెంటు విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను ఈ దినమంతా కూడా ప్రభా మరి ప్రతి విషయంలో కూడా నన్ను నీ హస్తాన్ని మేము చూడగలిగినట్లుగా, మీ సహాయాన్ని మేము చూడగలిగినట్లుగా, పొందుకోగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారా? మీరందరూ రెడీయా? ఓకే, నేను చుట్టున్నారు మీరందరూ. ఆహా, అయితే ఇవాళ కూర్చొని చేద్దాం పిల్లలు మనము. ఇదిగోండి, నిన్న జోయా అడిగింది నాకు, అక్క ఈ సాంగ్ చేద్దాం అక్క అన్నది. నిన్న పాట నాకు దొరకలేదు. జోయా ఇదిగో, రెడీయా నువ్వు? ఓకే, పెట్టేసుకోండి బిల్లలు ఫాస్ట్ గా. జూయ పెట్టుకో పెట్టుకో పెట్టుకో, చేద్దాం పాట చేద్దాం ఇవాళ. ఓకే, జయంత్ అండ్ సోనిక, ప్లీజ్ లవ్ జాయ్. వెరీ గుడ్. అమ్మో హీరో జాయ్. జూయ నువ్వు కూడా పెట్టేసుకున్నావా? నువ్వు రెడీయా మరి? ఓకే, అందరు రెడీగా ఉన్నారా పిల్లలు? సెలీనా, సూపర్ సెలీనా. ఓకే, జాగ్రత్త రాసుకుంటుంది అక్క, చూపిస్తుంది అక్క. ఓకే ఓకే ఓకే. స్టేసి పెట్టుకున్నావా? ఇదిగోని నేను కూడా పెట్టుకున్నా.
రెడీ అమ్మాని చేద్దామా కూర్చోండి జాయిన్ రూత్ కూర్చున్నా ఓకే చేసేద్దాం పిల్లలు చున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎసే మీకందరికి బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్యే నేనా అవునా జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ నేనా మరి ఎవరు నవ్వట్లేదు ఎందు మరి నవ్వాలి కదా నవ్వుతారా ఈసారి ఇంకోసారి చేద్దామా రెడీయా ఓకే బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్పాలి చూద్దాము సెలీనాకైతే రూతెంజాయ్కైతే హోల్డ్లో ఉన్నారు ఓకేనా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ముందు రావచ్చు స్టేసీ ఉంది తర్వాత సుందర కుమారి అని ఎవరో ఇక్కడ జాయిన్ అయ్యారు ఎవరో రీనేమ్ చేసుకోవాలి వాళ్ళు తర్వాత జయంత్ అండ్ సోనిక ఉన్నారు ఎవరైనా కానీ బైబిల్ ఫ్యాక్ట్ కానీ చెప్పకండి చెప్పడానికి తయారుగా ఉన్నారా ఎవరైనా రెడీగా ఉన్నారా జయంత్ అండ్ సోనిక మీరు లేరా ఓకే ఎవరు లేరు అనుకుంటాను పాట సాంగ్
సాంగ్ ఎవరైనా శ్రీసి నేర్చుకోలేదా కొత్త పాట? ఓకే సరే అయితే మా ఓకే రుతుంజయ మీరు పాడతారా నాన్న? ఓకే నాన్న పాడేసి. అక్క బైబిల్ పాట అక్క చెప్తాం పాట అక్కలు పాడతాం అక్క. ఏం తిన్నాన్న పాట పాడతారా? అవునక్క. ఓకే బైబిల్ ఫ్యాక్ట్ మీరు చెప్తారా రూత్? ఎస్ అక్క. చెప్పండి నాన్న. మోషేయి మోషేయి అంటున్నావు, ఏమని పలకాలి చెప్పు. మోషే అను, మోషేయి మోషేయి అంటున్నావు కదా, అలా అనకూడదు. ఓకేనా? ఓకే ఇంగ్లీష్ లో ఏమంటాం? అంతే మోజెస్ కాదు మోజెస్. M-O-S-E-S కదా, S-E-S మోసెస్. ఓకేనా? తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. అంతే. ఓకే వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మా అక్క కూడా వస్తుంది కొద్దిసేపు, ఎంత వచ్చేస్తాం అక్క? అప్పుడు వచ్చేస్తుంది అక్క. అలాగే. థ్యాంక్ యూ. ఓకే మరి అంతలో హోంవర్క్ చెక్ చేసేద్దామా మనము? ఓకే అక్క శ్యామలక్క రెడీ అక్క? రెడీ రెడీ అక్క. ఓకే అక్క, అక్క రెడీగా ఉన్నారు పిల్లలు, మీరు కూడా రెడీయా? మరి ఏం సెలీనా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ తల్లి. ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఆ రోజు? ఇంకా అయ్యో అరరే ఏం విన్ని అక్క? అక్క ప్రాక్టీస్ అంటున్నాను. ఏంటి ఏం తెలియదు అన్నావేంటి? కట్ అయిపోతుంది నీ మాట. అందరూ ప్రాక్టీస్ ఏమర్థం కాలేదా? నీకు అర్థం కాకపోతే ఎప్పుడో తెలియదు అక్క. అయ్యయ్యో నిమ్మి అక్క
ఏది తెలియదు అంటున్నారు అక్క? ఏమీ తెలియదు. సిక్స్త్ అంటే ఏయో ప్రోగ్రెస్ జరుగుతున్నాయి కానీ అది ఎప్పుడో ఏంటో ఎందుకో ఏం తెలియదు అంట సెల్లి నాకి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి పనిష్మెంట్? నిమ్మక్కకి ఇవ్వాలి, మీ అక్కకి ఇవ్వాలి. నిమ్మక్క ఎదురు మూసేసుకుంటున్నారు. సెలీనా తప్పు నీది కాదు. అదే ఎప్పుడు ఏంటో తెలియదు నీకు ఎలా. మీ వాయిస్ రావట్లేదు. ఓ నిమ్మక్క వినపడలేదే? ఏమి ఏమి వినపడలే, మాట్లాడకపోయి చెప్పు. చెప్పి చెప్పి అలసిపోయాం. అలసిపోతే ఇప్పుడు ఇంకా మాకేం తెలియదు, మాకు అర్థం కాలేదు అని అంటే ఎలా చెప్పు? ఇది మరి మాకు స్కూల్లో ఇలానే ఉంటది. ఇన్స్పెక్టర్లు వచ్చి అడిగితే ఏమి టీచర్లు ఏమి చెప్పలేదు అంటారు ఒకటే మాట. ఇప్పుడు నాకు బాధలు అర్థమవుతున్నాయి. ఎవరికి తెలిసినా తెలియపోయినా సెలీనాకి, స్టేసీకి, రూత్ అండ్ జాయ్కి వీళ్ళకి తెలియపోతేలాగా ఏం చేయాలి? రూత్ అండ్ జాయ్ మీకు తెలుసా? చెప్పండి అయితే ఫాస్ట్ గా చెప్పండి. 600 అయినాక క్లాసులకి జాయిన్ అవుతున్నారు పిల్లలు. వాళ్ళు నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చేవరా అంటే తెలీదండి. ఏ క్లాస్ చదువు వచ్చేవరా అంటే తెలీదండి. అయ్యో ఒరే, సిక్స్త్ నా శాలెం అంకుల్ బర్త్డే చెప్పాము, ఇంకా ఏం చెప్పాము? పేపర్ లీక్ అయిపోయింది అక్కడ, పేపర్ లీక్. అదేంటి బుర్రకథ ఎక్కడది? ఎక్కడ ఎవరు చెప్తున్నారు? ఏంటి అసలు ఎవరైనా వస్తున్నారా? ఏంటి ఆ రోజు గెస్ట్? ఎవరికి తెలియదు తెలుస్తుంది బాబోయ్, మిగతా వాళ్ళకి. అయితే ప్రతిరోజు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నప్పుడు అవి మీకు మైండ్ లోకి ఎక్కట్లేదు అంటే లెసన్ మాత్రం వెళ్తుందని ఏంటి గ్యారంటీ? వెళ్ళట్లేదు మైండ్ లోకి, అందుకే యాక్టివిటీస్ చేయట్లేదు కదక్క. ఒకళ్ళిద్దరమే చేస్తున్నాం. అర్థమైంది మనకు కదా? నాకు ఎప్పుడో అర్థమైంది అక్క, మీకే అర్థం అవ్వలేదు. మేము కొంచెం వెనకాల ఉన్నాం. చూసావా నేను ఎంత గుడ్ గర్ల్? యాక్టివిటీ కూడా ఇవ్వలేదు ఈ సంగతి తెలిసి. సరిగ్గా మెసేజ్ పెట్టింది యాక్టివిటీ ఏంటక్క? యాక్టివిటీ ఏంటక్క? కంపోజ్ చేసేస్తారుగా చెప్పిన లెసన్ బట్టి. అవును. సరే పిల్లలు, సిక్స్త్ మండే. సిక్స్త్ అంటే మండే. మండే ఈవినింగ్ ఫస్ట్ శాలెం అంకుల్ బర్త్డే సెలబ్రేషన్. తర్వాత ఏమవుతుంది పిల్లలు? క్రిస్మస్ చేసుకుంటున్నాం. సెమీ క్రిస్మస్, జూమ్ సండే స్కూల్ సెమీ క్రిస్మస్, జూమ్ త్రిబులెస్ కదా, త్రిబులెస్ మరి జరుపుకోబోతున్నాం. కాబట్టి మరి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ తోటి రావాలి. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతోటి, తాతయ్య వాళ్ళతోటి, మీ పెద్దమ్మ పెద్దమ్మ చిన్నాన్న అందరితోటి కూడా మీరు ఇక్కడికి రావాలి. మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయాలని చెప్పుకున్నాం కదా పిల్లలు. చెప్పామా? ఓకేనాన్న, మా హీరోస్ చెప్తారు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. మరి ఆ రోజు అందరు కూడా చక్కగా మీరు కొత్త కొత్త బట్టలు వేసుకుని చక్కగా వచ్చేసాను పిల్లలు. అలాగే 22nd కూడా క్రిస్మస్ జరుగుతుంది. అది ఇది ఇది సెమీ క్రిస్మస్, అది మెగా క్రిస్మస్. మెమరీ వాస్ 23rd అన్నమాట. అది అలా కన్ఫ్యూజ్ అయ్యానక్క. ఏం కవర్ చేసుకోవద్దు కానీ నిన్నక్క నిమ్మక్క వాళ్ళకు టైం టేబుల్ పెట్టండి.
టైం టేబుల్ ఇచ్చేయండి అమ్మా పిల్లలకి, ఇవాళ ఇచ్చేయండి 3 డేస్ ది ప్రోగ్రామ్. ఓకే ఓకే డన్ చేద్దాం మినీ అక్క. ఓకే 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 అన్నది. ఓకే అక్క ఇవాళ పెడతాను అక్క. ఓకే పిల్లలు నేను ఇవాళ అదంతా కూడా లిస్ట్ అంతా నేను సండే స్కూల్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను, చూసి మీరు ఫిక్స్ అయిపోండి ఆ డేట్లని. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫిక్స్ అవ్వాలి. ఓకే రుతున్ జాయ్, స్టేసీ ఎక్కడ వెళ్ళిపోయావు, సెలీనా, చేతన్, సోనిక, గ్రీష్మ, ఖ్యాతి అందరు ఓకేనా? మన అడిగినప్పుడు మీరు చెప్పాలి కరెక్ట్ గా. ఓకే గుడ్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ గుడ్ బాయ్స్ కదా మీరందరు. వెరీ గుడ్ అక్క, శ్యామ్ల అక్క గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అక్క చూస్తారు రేపొద్దున అడిగినప్పుడు. ఓకే పిల్లలు, ఎందుకే నువ్వు నేను చెప్పిన లెసన్ ఏంటి అక్క, ఈరోజు మోదీ సార్ ఎందుకు వచ్చింది అక్క? బైబిల్ ఫ్యాక్ట్ అది, అది బైబిల్ ఫ్యాక్ట్ అక్క. ఏదో మంచి అంటే అందమైన క్లిప్ పెట్టుకుంటే ఏదో అన్నావు నిన్న, అన్నా నిన్నకు అడిగాను అందుకే రెండు పెట్టుకు వచ్చేసింది. ఇప్పుడు క్లిప్స్ మారినాయి కదా, ఏంటి స్పెషల్ అని చెప్తావా అంటే ఏమి లేదక్క. వెరీ గుడ్. ఏంటమ్మది ఎవరు? గాబ్రియల్. ఓకే ఓకే, ఒకసారి చూపించు శమక్క. నీకు నిర్మల్ ఆర్ట్స్ తెలుసా? నీకు తెలుసు అయ్యేనా, అవి ఇవేనా? ఇది గాబ్రియల్ అక్క, ఇది మేరీ అక్క. ఓ నిజంగా, గాబ్రియల్ మనకు కనబడదు కదా, ఇక్కడ కూడా అలాగే వేసింది, ఎంత చక్కగా వేసింది. వెరీ గుడ్, మళ్ళీ ఒకసారి చూపించు, దగ్గరకు చూపించు. నీకు గాబ్రియల్ చూడాలని ఉంది. ఓకే, నువ్వు ఇంత చిన్నప్పుడే అంత ఆర్ట్ చేసావు అని అంటే రోజు వేస్తుంటే ఇంకా బాగా వేస్తావు. అదేంటి ఏంటమ్మా? జోసెఫ్ దగ్గరికి వెళ్ళినట్టు ఎవరు చెప్పారు నీకు? నిన్న లెసన్ అవ్వలేదు కదా జోసెఫ్ దగ్గరికి వెళ్ళినట్టు. ఇట్లా ఇంటర్నెట్ స్టార్ట్ చేసి వదిలేస్తే వీళ్ళు మొత్తం లెసన్లు చెప్పేస్తారు. చెప్ తల్లి శ్రేయస్, ఇంకా ఏంటో చేసి ఏంటది? మేరీ ప్రెగ్నెంట్ అయినక్క. బాబోయ్, మేరీ ప్రెగ్నెంట్ అయిందంటే అప్పుడే ఇంకా అసలు లెసన్ లో చెప్పేసారు. ఏ సరి కూడా చూపించే తల్లి శ్యామక్క, ఏంటో తెలుసా? రోజ్ గోకల్ని మొన్న సన్ని చెప్పేసింది కదా, మొత్తం లెసన్ చెప్పేసింది కదా, అలాగే రోజు గోకల్తో చెప్పించడం అంతే. మళ్ళీ మనం అనవసరంగా ఇవన్నీ రిస్క్ పెట్టుకున్నాం గానీ రోజ్ గోకల్తోటి లెసన్ చెప్పండి, క్రిస్మస్ లెసన్ అని అంతే కదా. సూపర్ గా ఉందన్న, చాలా అసలు కొంచెం ఉంటే చాలు మొత్తం చెప్పేయగలరు వీళ్ళకి, ఎందుకు ఇంకా లెసన్స్ అసలు. అదే మరి చెప్పు కదా స్టేసి, సూపర్ సూపర్. ఏసే పుట్టాడు తల్లి. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ వెరీ గుడ్.
అక్క. ఇక్కడ గాబ్రియల్ చూస్తే మేరీతో మాట్లాడుతుంది అక్క. వావ్, గార్డెన్ లో కూర్చున్నారా వాళ్ళిద్దరు? సూపర్ సూపర్ క్రియేటివిటీ అమ్మా నీది. ఇదే మాట్స్ నిమ్మి ఇందాక నిర్మల్ ఆట్స్ అన్నా. ఎంత కంపోజింగ్ చూడు, ఇక్కడ గార్డెన్ లో కూర్చోబెట్టింది మేరీని తీసుకెళ్ళి. ఇది సెలిన ఆర్ట్, ఇది అంతే నిర్మల్ ఆర్ట్స్ లోనే. అదేంటంటే మీనింగ్ మనం ఎత్తుక్కోవాలి నిర్మల్ ఆర్ట్స్ లో. సెలీనా, నీకు అసలు అంత ఎలా ఐడియా వచ్చిందమ్మా? అందుకే ఇంతవరకు అందరు ఇంట్లోనే చూపించారు మేరీ, నేను ఒక్కదానివే గార్డెన్ లో చూపించావు. సూపర్ గా వేసావు. అంతే, అంత మారింది కదా టెక్నాలజీ, మారింది కదా అంతే ప్లేస్ వచ్చేస్తుంది అక్క. ప్లాంట్స్ వాటర్ వేస్తుంది. తెలినా ఎంత తెలివి కలదో. భలే భలే వేస్తాం. ఏంటమ్మా? చెప్పు చెప్పు చెప్పు. I am Gabriel that stand in the presence of God. Luke 1:19. ఈ గబ్రియల్ దూత అక్క. ఓ భలే ఉంది. గబ్రియల్ దూత పెదాలు భలే. నేను కటింగ్ చేశానక్క. నువ్వు అన్ని చేసేగలవు సెల్లినా. ఏసే నీకు చాలా చాలా టాలెంట్స్ ఇచ్చారు. భలే ఉన్నాడు ఏంజెల్. జోసెఫ్ చూపిస్తానక్క. ఆహా అవును, జోసెఫ్ గురించి చెప్పినప్పుడు జోసెఫ్ చూపించు. నువ్వు కాదు మాకెవరి తర్వాత ఏంటో తెలియక కొట్టుకు చచ్చిపోతున్నావు. నీకైతే ఆర్డర్ తెలిసిపోయింది అప్పుడే. శాలమంకులకు కూడా తెలియలేదు ఆర్డర్. సూపర్ నాన్న, నువ్వు వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వాల్సిందే నిన్ను సెలీనాకి. 1, 2, వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నీకున్న ఇంట్రెస్ట్ ఎంత చాలా గొప్పది, ఎంత చక్కగా బోర్డ్ టైం. స్టేసీ కూడా సేమ్ అలాగే. స్టేసీ రూత్ ఎంజాయ్ ఎంజాయ్. వీళ్ళందరూ అసలు సూపర్ సూపర్. వెరీ గుడ్ నానా సెలీనా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఓహ్ హీరోస్. ప్రైజ్ ద లార్డ్. పెద్దోడు అయిపోయాడు కొంచెం. వాడు కామురడు అంటే అక్కడ ఏదో ఉంటది అన్నమాట. ఇవ్వటం చూసా ఎలా ఇచ్చాడు. అదిరిపోయేది మరి ఇంకా. మ్యాప్ కూడా వేసేసింది అబ్బా. ఎవరేస్తారా అనుకున్నా, చెప్దాం అనుకున్నాను కానీ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. దూత వచ్చి పేరు పెట్టాడు. మరియా అని అప్పుడు పెట్టాడా? ఎవరు చెప్పారు నీకు? గబ్రియల్ వచ్చి పెట్టాడా మరియా అని? ఏంటి మే
క్రిస్మస్ కొత్త లెసన్ వచ్చింది అక్క. అలాగే చదివి 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 కాకరకాయ కేకరకాయ అయ్యిందో. నిజమైన క్రిస్మస్ అక్క. వచ్చాడు అనాలి ఏంజల్ అని చెప్పాం కదమ్మా. అంతకుముందు అమ్మాయి పేరేంటి మరి, ఇప్పుడు మరియాని పేరు పెడితే అప్పుడు కన్యా ఇప్పుడు మరియా అది అక్క. అప్పుడు ఇప్పుడు పేరు ఆ పేరుతో పిలిచింది అంతే అమ్మ, పిలిచాడు అంతే. పేరు మార్ల అదే పేరు. వెరీ గుడ్ జాయ్. ఆయన చెప్తున్నాడు సూపర్ నీ మ్యాప్. గూగుల్ లో గూగుల్ లో పెడదాం నీ మ్యాప్. మంచి ఆరోగ్యం ఇమ్మని సూపర్ సూపర్. దేవుడు వచ్చాడక్క చూపించు ఒకసారి నీ గాబ్రియల్. అయిపోయారు అవునక్క జాయ్ మీ దగ్గరికి. అబ్బో టైం ఎంత అయిందర్రా, ఇద్దరు రెండు రకాలుగా అయ్యిందా మీ టైము చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఫీవర్ వచ్చిందా అమ్మో, ప్రార్థన చేసేద్దాం తగ్గిపోద్ది. టైం ఎంత అయింది చెప్పండి మీ వాచెస్ లో చూసి. 50:19. నీ టైం ఎంత చిన్నడా? తప్పుంది అయ్యో. 5:21. నీకు ఎప్పటి నుంచి జ్వరం? మార్నింగ్ నుంచి అక్క. మార్నింగ్ నుంచి? మరి ఎందుకురా చిన్నడు పక్కన కూర్చున్నావు అన్నకి? ఇంకా అలా ఉండకూడదు, దగ్గర ఉండకూడదు. మామూలు జ్వరం అయినా దగ్గర ఉండకూడదు, క్లైమేట్ చల్లగా ఉంది కదా, నీకు కూడా తొందరగా వచ్చేస్తుంది. అందుకని అన్న దగ్గర ఉండదు. అయ్యో ఏం తిన్నావు మరి? యాపిల్ పెరుగు అన్నం. వెరీ గుడ్. యాపిల్ తినలేదు. మరి ఎక్కువ ఆడొద్దు, నీరసం వస్తుంది. I stand in the presence of God. In God. Luke 1:19. Praise the Lord. Praise Lana, very good. మీ ఒక చిన్న ప్రార్థన చేసేయి దీని గురించి. ఓకే, వాడి పేరు జోయలా చేస్తానా? నాకు తెలియదు పెద్ద బాబు పేరు ఏంటో. వందలు ప్రభా, మరి ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు, కార్యక్రమంలో మీరు తోడుగున్నారు అయితే తండ్రి, ప్రత్యేకంగా జోయల్ ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. బిడ్డ మరి జ్వరంతో మరి వామిటింగ్స్ తో ఆ ప్రాబ్లమ్ తో ఉంటుండగా తండ్రి, నజరేయ యేసు నామంలో ప్రభా ఇప్పుడే ప్రభా బిడ్డకు స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందుకోండి ప్రభా. ఇలాంటి వారితో పరలోక రాజ్యం అని చెప్పవు తండ్రి. ఇచ్చిన బిడ్డలు అంటే మీకు ఎంతో ఇష్టం కనుక ఇచ్చిన బిడ్డ తండ్రి ఎంతో సంతోషంతో బలహీనత ఉన్నప్పటికీ తండ్రి కార్యక్రమంలో కూర్చున్నాడు అయ్యా, దయతో కనికరించి బిడ్డను మీరే బాగు చేయమని అడుగుతున్నాను. అధికారులు అనిపితండి ప్రభా, మీ రక్త ప్రోక్షణ జరిగించమని అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడే ఆ బిడ్డను బాగు చేయండి, మరలా జ్వరం ఇంకెనడు మరి రాకున్నట్లుగా కూడా సహాయం చేయండి. ఆ వామిటింగ్స్ ప్రాబ్లం నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్న, వాడుచిన మెడిసిన్ బట్టి కూడా నీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని చిన్న బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తగ్గిపోద్ది, ఇంకా మేము ప్రార్థన చేస్తాం. సండే స్కూల్లో క్లోజింగ్ ప్రేయర్ లో కూడా జ్ఞాపకం చేసుకోండి నైట్ మన ప్రేయర్స్. పిల్లలు మీరందరూ కూడా బ్రదర్ గురించి చెయ్యాలి, మీ బ్రదర్ కొంతమంది కన్నా కొంతమందికి తమ్ముడు కదా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్.
ఇంకా ఉన్నారు జయంత్ అండ్ సోనిక్. ఓకే వెరీ గుడ్ అమ్మా. నేను దేవుని సమూహమందు సమూహమందు నిలిచిన గాబ్రియేలును గాబ్రియేలు అనుకూడదు గబ్రియేలు గబ్రియేలును నీతో మాట్లాడేటకు శుభవర్తమానము తెలుపుటకు పంపించింది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగా చెప్పారు ఇద్దరు. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. లూకా 1:19. ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైస్ లార్డ్ అమ్మా. గ్రీష్మ ఎక్కడో ఉంది. గ్రీష్మ లూకా 1:19. దూత నేను యెహోవా యందు నిలిచు గాబ్రియేలును నీతో మాట్లాడటకు వర్తమానము తెలుపుటకు పంపబడితిని. లూకా 1:19. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే అక్క, హోంవర్క్ అక్క. హోంవర్క్ అక్క. ఓ ఏంటి? ఓహో, ఓకే ఓకే, వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ అక్క. చెప్పండి. మెమరీ వర్సెస్ అక్క. చెప్పండి అమ్మా. వెరీ గుడ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి చెప్పండి. దూత నేను దేవుడి సుఖముఖమందు నివసించు గాబ్రియేలును నీతో మాట్లాడుకుంటును నీ ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. లూకా 1:19. దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని. లూకా 1:19. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. జాయిన్ ఒక్కసారి చదువు, నన్ను చూసి చదువు. దూత దేవుని సుఖమందు సముఖమందు నిలచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును నిట్టకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. లూకా 1:19. ఓకే ఓకే, వెరీ గుడ్. టైం అయిపోయింది.
చిన్ని తమ్ముడు ప్రైజ్ ద లార్డ్. ఏంది పేరేంట్రా చిన్నోడా? జాస్వా డానియల్. డానియల్ వెరీ గుడ్. రోజు రావేరా నువ్వు? వెరీ గుడ్. ఓకే చూడు, తమ్ముడు భలే చెప్తున్నాడు, నువ్వు చెప్పించే తమ్ముడు తోటి గబగబా చెప్పించండ్. And I was sent to speak to you and to bring this good news. Luke 1:19. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. గాడ్ బ్లెస్ యు డేవిడ్ జోయల్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. జాస్వా డానియల్ అంట. డానియల్. ఓకే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా హోమ్వర్క్ చేయించడానికి? లేరా ఎవరు? సో మీరందరూ మళ్ళీ ఒకసారి అలర్ట్ అయిపోవాలి పిల్లలు. ఓకేనా? ఎవరు వస్తున్నారు మన మధ్యకి? ఎవరో వచ్చేస్తున్నారు మన మధ్యకి పిల్లలు. ఎవరో ఏంటో మీరు తెలియపరచాలి. ఓకేనా? మీరే తీసుకొని రావాలి. ఎవరు మీరే చెప్పాలి. రెడీగా ఉన్నారా మా చూడడానికి? ఎవరు అదేమి కొత్త వాళ్ళు వస్తారక్క? కొత్త కొత్త అంటే అందరు కొత్త వాళ్ళేనా? ఇంకా క్రిస్మస్ అంతా పిల్లలకి బోర్ కొట్టేసింది కదా, పెద్దోళ్ళకి ఇప్పుడు సండే స్కూల్ అన్నమాట. కొత్త తీసుకొచ్చారా స్పీకర్స్? పిల్లలు మరి రెడీగా ఉన్నారా? అలర్ట్ గా ఉన్నారా? చూద్దామా ఎవరు వస్తున్నారని. ఓకే చూసేద్దాం. అందరం కూడా సైలెంట్ ఉందాం. పిల్లలు వచ్చేస్తున్నారు. వాయిస్ వస్తుందా? ఒక్కసారి మీరు ఫోన్ లోనే ఉన్నారా అక్క? దగ్గరగా పెట్టుకున్నారా ఫోన్? దూరం ఉందా? బ్రేక్ అవుతుంది అక్క? మరి బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుందా మిమ్మీ? బాగుంది. వస్తుంది అక్క? ఇప్పుడు బాగుంది అక్క. ప్రైజ్ పిల్లలు. ప్రైజ్ పిల్లలు. నేను ఎవరినో తెలుసుకోవాలని ఉందా? ఉందా? అవునా? యాంగ్జైటీగా ఉన్నారా? చూద్దామా మరి. వెళ్ళే ముందు ఒక ప్రశ్న పిల్లలు, మరి మీరు ఎప్పుడైనా ఉన్నది చూసినప్పుడు భయపడ్డారా? అక్క ఎవరు గెస్ట్లన్నా ముసలి తీసుకొచ్చావేంట అక్క? బాబు శ్యామక్క ముసలి మన దగ్గరికి అక్క. పిల్లలు ఎప్పుడైనా భయపడ్డారా ఏమన్నా చూసినప్పుడు? మీరు మమ్మీ లేనప్పుడు సడన్ గా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు భయపడ్డారా? భయపడ్డావా జా? ఎందుకు భయపడ్డావు? ఎంత భయంగా చెప్పు. అడ్మిట్ చేసుకో. కరోనా వచ్చినప్పుడు అక్క. కరోనా వచ్చినప్పుడు భయపడ్డావా? కరోనా వచ్చినప్పుడు కోత వచ్చినప్పుడు కూడా భయపడ్డాను అక్క. అవునా? సడన్ గా చూడగానే ఏమైంది నీకు? భయం వేసిందా? తాతగారు. తాతగారు కానండి, తాతగారు. భయం వేసిందా పిల్లలు? ఓకే మరి లెసన్లోకి వెళ్ళిపోదామా మనం. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్, నోట్ బుక్స్ తీసుకోండి. మరి అందరు బైబిల్స్ తీసుకోండి. వాక్యం చదువుకుని చదువుకునే ముందు ఏం చేయాలి పిల్లలు? మన తాతగారు మర్చిపోయారు. చెప్పండి, మేము చదువుతాం అక్క. మీరేంటో చూడండి అక్క ఒకసారి. మేము చూస్తాం మీరంతలో. వాక్యం మాకు చెప్పేసి పక్కకేనండి.
పిల్లలు లూకా సువార్త లూకా సువార్త 1:18 పిల్లలు 1:18 చూడండి అందరూ చదువుతున్నాను జకర్యా ఇది నాకు ఎలాగ తెలియదు నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా పిల్లలు మరి తాతగారు మన దగ్గరకు వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఏం చెప్తున్నారు అసలు ఏంటో సంగతి మనం అడుగుదామా మరి కరెక్ట్ గా మీకే డౌట్ వచ్చినా కానీ అడిగారు పిల్లలు తాతగారు అడుగుదామా మరి తాతగారికి అయితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా కొత్త కొత్త విషయాలు బోలు మనకు చెప్తారు కాబట్టి తాతగారిని అడిగి తెలుసుకుందాము ఈ క్రిస్మస్ లో మిన్ని అక్క ఇలాగే కొత్త కొత్త వాళ్ళు వస్తా ఉంటారా ప్రతి రోజు వచ్చేసారు తాతగారు ఆ రోజు అడుగుదాం పిల్లలు మరి ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన చేస్తుందా మరి పొజిషన్ వచ్చేయండి అందరు పొజిషన్ వచ్చేసేయండి కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా గొప్ప దేవేశయ్య మీ గణమైన నామానికి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా మరి ఇప్పటి వరకు కూడా నీవు తోడుగా ఉన్నావు తండ్రి స్తోత్రాలు మరి అతి ప్రాముఖ్యమైన సమయం లెసన్కి వెళ్ళబోచున్నాము మరి క్రిస్మస్ మాసం ప్రభా మరి అనేకమైన లెసన్స్ మేము వింటూ ఉన్నాము ఈ సమయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను లెసన్ చెప్తుంటేగా నన్ను మీ శిరోచారిని మరుగు చేయండి బిడ్డలకు అర్థమగు రీతిలో ప్రభా లెసన్ చెప్పడానికి సహాయం చేయండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాపై ఉంచండి తండ్రి మీకు స్తోత్రాలు బిడ్డలందరూ కూడా ఆయన చక్కగా నేర్చుకోవడానికి కుదురు కలిగి కూర్చోవడానికి సహాయం చేయమని సమస్తాన్ని ఇక్కడ మీ పాదాలు చెంత పెట్టుకుని ఏసు నామం అడుగుతున్నాం తండ్రి ఆమేన్ 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 వినియక్క పిల్లలు చదువుకున్నాం కదా వాక్యం చదువుకున్నాం కదా వర్స్ లూకా సువార్త 1:18 ఒక నేమ్ కనపడింది కదా పిల్లలు మీకు అక్కడ కనిపించిందా జకర్యా ఇది నాకేలాగో ఎస్ జకర్యా ఇది నాకేలాగో తెలియదు నేను ముసలివాడను నా భార్యయు బహుకాలం గడిచినది అని ఆ దూతతో చెప్పగా ఇక్కడ ఒక నేమ్ కనిపిస్తుంది పిల్లలు మీకు కదా ఏం నేమ్ అది జకర్యా కదా కదా కనిపిస్తుంది కదా ఇంకా ఎవరు కనిపిస్తున్నారు ఇంకో నేమ్ ఏం కనిపిస్తుంది దూత కదా దూత జకర్యా కనిపిస్తున్నారు కదా ఇద్దరు వ్యక్తుల్లో కనిపిస్తున్నారు అయితే అసలు వారు ఎవరు ఏం జరిగింది ఇంకా అంటున్నారు నాకు ఏం తెలుస్తుంది నేను ముసలివాడిని నా భార్య కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలు అని చెబుతున్నారు పిల్లలు మరి వీళ్ళిద్దరు ఎవరో వీళ్ళు ఏం చేసేవాళ్ళో మరి దూత ఎవరో మనం నేర్చుకుందాం ఓకేనా మరి మీరు రెడీగా ఉన్నారా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా వెరీ గుడ్ పిల్లలు అయితే హేరోదు దినములలో యూదయా దేశంలో హేరోదు పరిపాలన చేసేవాడు పిల్లలు అయితే అతని పరిపాలన కన్నా చాలా సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే ఇస్రాయేల్ రాజైన దావీదు ఉన్నప్పుడు అక్కడ ఉన్న యాజకులందరినీ కూడా కొన్ని కొన్ని శాఖలుగా డివైడ్ చేశాడు పిల్లలు అయితే ఒక శాఖకి అబియా అనే వ్యక్తి అధిపతిగా అంటే లీడర్ గా ఉన్నాడు పిల్లలు అబియా లీడర్ గా ఉన్నాడు అయితే ఆ అబియా లీడర్ గా ఉన్నప్పుడు మనం చదువుకున్నాం కదా ఇక్కడ ఒక నేమ్ ఇక్కడ ఏం చదువుకున్నాం చెప్పగండి అందరు జకర్యా కదా జకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు పిల్లలు ఆ యాజకుడిని చూసారా పిల్లలు ఆ యాజకుడిని నేనే కనిపిస్తుంది కదా నెక్స్ట్ స్లైడ్ ఆ జకర్యా అను ఒక యాజకుడు ఉండేవాడు నా పేరు జకర్యా పిల్లలు నేను యాజకుడిని యాజకుడిని అంటే ఏం చేస్తారు ప్రీస్ట్ కదా తెలుసు కదా మీకు ప్రీస్ట్ ప్రీస్ట్ అంటే ఏం చేస్తారు దేవుని ఆలయంలో ధూపం వేస్తారు దేవుని ఆలయంలో పనిచేస్తారు కదా ఇంకా నేను నా భార్య కూడా ఉంది పిల్లలు నా భార్య పేరు ఎలిజబెత్ ఆమె ఎవరో తెలుసా మీకు పిల్లలు ఆమె అహరోను ఉన్నారు కదా అహరోను కుమార్తెలలో ఒకటి అహరోను అంటే ఎవరు మోషే గారి అన్నగారు తెలుసు కదా మీ అందరికి అహరోను గారు వారి కుమార్తెల్లో ఒకరైన ఎలిజబెత్ నాకు భార్య అర్థమైంది ఇప్పుడు నేను ఎవరు చెప్పండి పిల్లలు నేను ఎవరిని ఎవరు నచ్చాను మీ ముందుకి జకర్యా వెరీ గుడ్ ఇంకా జకర్యా అనే మాటకు అర్థము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పలకండి పిల్లలు అందరూ జకర్యా అనే మాటకు అర్థం ఏంటి దేవుడు నా పేరుకు అర్థం ఏంటి దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు అయితే ఎలా జ్ఞాపకం చేసుకున్నారు అనేది మనం చూద్దాం పిల్లలు ఏం మీనింగ్ రాసుకున్నారు కదా అందరూ చూడండి
అయితే నా భార్య అయిన ఎలిజబెత్ నేను మేమిద్దరము కూడా సకలమైన ఆజ్ఞలను అనుసరించి దేవుని అందు నిరపరాధులుగా నడుచుకునే వాళ్ళ పిల్లలు. అంటే దేవుడి యొక్క ఆజ్ఞలు, ఆజ్ఞలు ఉన్నాయి కదా, తెలుసు కదా నీకు, కమాండ్మెంట్స్ తెలుసు కదా, తెలుసు కదా కమాండ్మెంట్స్ కాన్సెప్ట్ ఇచ్చండి. ఎస్, ఆజ్ఞల్ని మేము ఫాలో అయ్యే వాళ్ళం. ఎక్కడా కుడికి కానీ ఎడమకు కానీ తలగకుండా దేవుని మార్గంలో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ యథార్థంగా నమ్మకంగా దేవునికి ఉండేవాళ్ళం. నీతి మంత్రులుగా దేవుని దృష్టిలో మేము ఉండేవాళ్ళం పిల్లలు. అయితే మా కుటుంబంలో ఒక లోటు ఉంది పిల్లలు. అదేంటో తెలుసా మీకు? నెక్స్ట్, మా కుటుంబంలో ఒక లోటు ఉంది. ఏంటంటే వీ హ్యావ్ నో చైల్డ్ పిల్లలు, మాకు పిల్లలు లేరు. ఎందుకంటే నా భార్య వృద్ధురాలు, నేను కూడా ఓల్డ్ మ్యాన్. కనిపిస్తున్నాను కదా మీకు, నేను ఎలా ఉన్నాను, ఎంగుకున్నానా, ఎంగుకున్నానా? లేదు కదా, ఓల్డ్ మ్యాన్. నేను ఓల్డ్ అయితే నా బాడీ కూడా ఓల్డ్ అయిపోయింది. మాకు పిల్లలు కలగలేదు పిల్లలు. అయితే ఈ లోకంలో పిల్లలు కలగకపోతే అందరూ గొడ్రాలు అంటారు పిల్లలు. పిల్లలు లేకపోవడం వల్ల నా భార్యని అందరూ అలాగే అనేవాళ్ళు. అయితే నేను వృద్ధుని, నా భార్య కూడా వృద్ధురాలు. మాకు పిల్లలు కలిగే అవకాశం లేకపోయింది పిల్లలు. దేవుడు ఈ పిల్లలు లే, మాకు ఇంకా పిల్లలు కలగలేదన్నమాట. వృద్ధాప్యంలోకి వచ్చాం కదా, మాకు పిల్లలు కలిగే అవకాశం కూడా లేదన్నమాట. అయితే నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. అప్పుడు నేను ఎవరినని చెప్పాను, నేను ఒక ప్రియస్ని, యాజకుని. యాజకునిగా నా పని ఏంటి, మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయాలి. అయితే ఒకసారి మందిరంలో ధూపం వేయడానికి నా వంతు వచ్చింది పిల్లలు. నా వంతు వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళాను. అయితే ఆ రోజుల్లో యాజకులు మాత్రమే దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా బయట ఉండి ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళ పిల్లలు. అయితే నా సమయం, నా టైం వచ్చినప్పుడు నేను ధూపం వేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళాను. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బయట అందరూ కూడా కనిపిస్తుంది కదా మీకు, అందరూ ఏం చేస్తున్నారు బయట? దేవుడు ఓన్లీ ప్రీస్ట్, యాజకులు అయిన మా వారు మాత్రమే మందిరంలోనికి వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ కూడా బయట ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్ళాను పిల్లలు, ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే పిల్లలు, నేను అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ ఉన్నాను పిల్లలు. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా పిక్చర్ లో మీకు, నేను ఏం చేస్తున్నాను మందిరంలో ధూపం వేస్తున్నాను పిల్లలు. ధూపం వేస్తుంటే సడన్ గా నాకు ఒక వారు కనిపించారు పిల్లలు. ఎవరో తెలిసిన వాళ్ళు, ప్రభు దూత. ప్రభు దూత ధూపం వేస్తున్న ఆ ధూప వేదికకి కుడివైపుగా నాకు కనపడ్డాడు పిల్లలు, దూత కనపడ్డాడు. కనపడంగానే నేను భయపడిపోయాను పిల్లలు, తొందరపడి భయపడిపోయాను పిల్లలు. అయితే మీరు ఎప్పుడైనా భయపడ్డారా పిల్లలు? ఎవరైనా వచ్చినప్పుడు సడన్ గా ఇన్ కిచెన్ లో సౌండ్ అయితేనే మనం భయపడతాం కదా. మనం ఒక రూమ్ లో ఉంటే ఇంకో రూమ్ లో సౌండ్ అయితేనే కదా, మమ్మీ వాళ్ళు లేనప్పుడు ఇంకెవరైనా వచ్చినప్పుడు భయపడతాం కదా, ఎవరు తలుపు కొట్టారు ఏంటి అని భయపడతారా లేదా? భయపడతారు కదా, దాన్ని చూపించండి. అలాగే నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లలు. నేను అలాగ ధూపం వేస్తుంటే సడన్ గా దూతని చూసేసరికి నాకు భయం వేసింది పిల్లలు, తెలియని భయపడిపోయాను, తొందరలో భయం వేసేసింది. చూడండి ఎలాగ నేను అక్కడ వణికిపోతున్నాను, చూస్తున్నారు కదా మీరు. తర్వాత అలాగ నేను భయపడుతుంటే దూత నాతో మాట్లాడుతూ అంటున్నారు, చూడండి అంటున్నాడు దూత, జకరియా నీవు భయపడకు అని చెప్తున్నారు పిల్లలు. ఎవరు ఎవరు వచ్చారు నా దగ్గరికి, ఎవరు వచ్చారు యాక్షన్ చేసి, ఎవరు వచ్చారు? ప్రభు దూత వచ్చారు. ప్రభు దూత వచ్చి నా దగ్గరికి, జకర్యా నీవు భయపడకు, నీ ప్రార్థన వినపడింది అని చెప్తున్నారు పిల్లలు. నా ప్రార్థన దేవుడు విన్నారంట పిల్లలు. దేవుని నా ప్రార్థన విని దేవదూతని, దేవుని యొక్క దూతని నా యొక్కకు పంపించారంట. అలా చెబుతూ, ఇదిగో నీ భార్య ఎలిజబెత్ నీకు ఒక కుమారుణ్ణి కంటుంది, ఆయనకి నీవు యోహానని పేరు పెడతావని చెప్తున్నాడు పిల్లలు. ఏం చెప్తున్నారు, నేనేమో నేను ముసలివాణ్ణి కదా నేను అనుకుంటున్నాను కదా. అయితే దూత చెప్తున్నారు, ఇదిగో నీ ప్రార్థన వినపడింది, అంటే దేవుని సన్నిధిలో రోజు నేను నాకు ఒక కుమారుణ్ణి ప్రభువా అని ప్రార్థించేవాడిని పిల్లలు. దేవుడు నా ప్రార్థన విని దూతని పంపించారు పిల్లలు. దూత చెప్తున్నాడు, నీ కుమారుణ్ణి కంటావు, ఆయనకి పేరు పెడతావని చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా దూత నాతో చెప్తున్నాడు, ఆ కుమారుడు గొప్పవాడవుతాడు, అతడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉంటాడు, అలాగే మద్యము కానీ ద్రాక్షరసం కానీ అతడు ముట్టుకోడు. నెక్స్ట్ స్లైడ్.
తను ముట్టుకోడు, ఎంతో ఆత్మపూర్ణుడిగా ఉంటాడు అని చెప్తున్నాడు పిల్లలు. నాకు ఆశ్చర్యమేసింది, అలాగే చూస్తూ ఉన్నాను. ఇంకా దూత నాతో అంటున్నాడు, అనేకుల్ని దేవుని వైపుకి తను త్రిప్పుతాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఇంకా అతడు ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఏలియా గారి గురించి మనం విన్నాం కదా పిల్లలు, లెసన్స్ విన్నాం కదా. ఏలియా గారి గురించి విన్నారు కదా, విన్నారా థమ్స్ అప్. ఎస్, ఏలియా గారు యొక్క ఆత్మ ఎలాగ ఉందో, ఎంత శక్తి కలిగి ఆయన ఉన్నారో, అలాగూ నీకు పుట్టబోయే కుమారుడు ఉంటాడు. అతన్ని బట్టి అనేకులు సంతోషిస్తారు, అనేకులు నీవు మహానందం పొందుతావు, నీవు సంతోషిస్తావు, అందరూ కూడా సంతోషిస్తారు అని గబ్రియల్ తోత నాకు చెబుతూ ఉన్నాడు పిల్లలు, చెబుతూ ఉన్నాడు. ఇంతలో నేను అడుగుతున్నాను, నేను ఇది నాకు ఎలాగ జరుగుతుంది? నేనేమో ముసలివాణ్ణి, ఓల్డ్ మ్యాన్ కదా, నేను ఓల్డ్ ఉన్నాను కదా. నేనేమో ఓల్డ్ మ్యాన్ని, నా భార్య కూడా ఓల్డ్ ఉమెన్ కదా, ఇది నాకు ఎలాగ జరుగుతుంది అనేసి నేను ప్రశ్నించాను పిల్లలు, దేవదూతని ప్రశ్నించాను నేను. అప్పుడు దూత అంటున్నాడు నాతోటి, ఇదిగో నేను ఎవరినో తెలుసా నీకు, ఎవరొచ్చారు పిల్లలు నా దగ్గరికి, ఎవరొచ్చారు దూత, ఆ దూత పేరేంటో తెలుసుకోవాలనుందా మీకు. చూడండి, ఇదిగో నేను దేవుని సముఖమందు నిలచు గబ్రియేలును. నిన్న చెప్పారు కదా అక్క మనకి, ఎక్కడుంటారు గబ్రియేల్ దూత? దేవుని సముఖమందు. ఇదిగో దేవుడు నా ప్రార్థన విని గబ్రియేల్ దూత నాకు నా దగ్గరకు పంపించారు పిల్లలు. ఇంకా దూత అంటున్నాడు, ఇదిగో నీకు ఒక సువర్తమానం తీసి తెలుపుటకు నేను వచ్చాను అని చెప్తున్నాడు పిల్లలు. సువర్తమానం అంటే ఏంటి, మంచి వార్త. నీకు ఒక మంచి వార్త తీసుకురావడానికి దేవుడే నన్ను పంపించారు అని దూత చెప్తున్నాడు పిల్లలు కదా. ఎందుకు వచ్చాడు దూత, ఎందుకు వచ్చాడు? జకర్యాకి ఏం తీసుకుని వచ్చాడు? సువర్త మానం. నాకేం తీసుకొచ్చారు? సువర్తమానంను తీసుకుని వచ్చాడు కదా పిల్లలు. మరి నేను అప్పుడు ఏం చేయాలి? దేవుడు నా దగ్గరికి పంపించాడు కదా, దూతని. నేను వెంటనే ఆ దూత చెప్పిన మాటలు నమ్మాలి కదా. కానీ నేను అనుకున్నాను, ఇది ఎలాగ సాధ్యమవుతుంది అని నేను సందేహించాను పిల్లలు, సందేహించాను. సందేహించడం వలన అప్పుడు దూత నాతో అంటున్నాడు, ఇదిగో జకర్యా, నేను చెప్తున్న మాటలు ఇవి జరిగే వరకు, నీ భార్య గర్భం ధరించి కుమారుణ్ణి కనే వరకు కూడా నువ్వు సందేహిస్తున్నావు కదా, నువ్వు నమ్మలేదు కదా, అందుకని నీవు మౌనివై ఉండిపోతావు అంటున్నాడు పిల్లలు. చూడండి, ఏమైపోతాడు అంటున్నాడు, మౌనిగా ఉండిపోతావు అవి జరిగే వరకు అని చెప్తున్నాడు. ఇందులో మరి బయట అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా పిల్లలు, నన్ను లోపలికి పంపించారు ధూపం వేయడానికి, యాజకుడిగా నా పని నేను చేయడానికి లోపలికి వెళ్ళాను, ఈలోపు ఆ దూత కనపడి నాకు ఇవన్నీ చెప్పే వరకు భయంగా అలాగే నేను ఉండిపోయాను. మాట్లాడుతుంటే బయట అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, పరుగు పరుగున వాళ్ళకి దూత వచ్చాడు, నేను ఇలా చూశానని ఏదో చెప్తామని పరిగెత్తుకుని బయటకు వచ్చాను పిల్లలు. పరిగెత్తుకుని బయటకు వచ్చేసరికి వారందరూ నన్ను చూస్తున్నారు, నా కోసం ఎదురు చూస్తున్నారు కదా. నేను వచ్చాను పిల్లలు, నేను వచ్చి వాళ్ళకి చెబుతుంటే నాకు మాటలు రావట్లేదు. మాట్లాడదామని ట్రై చేస్తున్నారు జగన్, మాటలు రావట్లేదు. ఏం చెప్పాడు దూత? ఇవన్నీ జరిగే వరకు ఏమైపోతామని చెప్పాడు? యాక్షన్తో చూపించండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ జరిగే వరకు కూడా నువ్వు మౌనిగా ఉండిపోతావు, మౌనమై ఉండిపోతావు అని చెప్పాడు పిల్లలు. వెంటనే బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా కూడా మాటలు ఏమీ కూడా రాలేదు. అలాగే సైగలు చేస్తూ ఉంటే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళందరూ అక్కడ అనుకున్నారు, ఓ దేవుని దర్శనం, ఇతనికి లోపల ఏదో దర్శనం కలిగింది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు పిల్లలు. చూడండి, అతనికి దర్శనం కలిగింది, దేవుడు దీనిని నన్ను దర్శించారని వారు చెప్పుకొని, ఇదిగో అందుకే తను ఏం మాట్లాడలేకపోతున్నాడు, మనకి సైగలు చేస్తున్నాడు, ఏదో తను చూశాడు, తనకు ఒక దర్శనం కలిగింది, దేవుడు ఏదో చెప్పారు మనకి చెప్పలేకపోతున్నాడు, మూగవాడిగా మౌనిగా అయిపోయాడు అని సైగలు చేస్తున్నారని వారందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇలాగే నేను నా యొక్క సేవ అంతా కూడా, ఎన్ని రోజులు నాకు టైం ఇచ్చారో ఆ టైం అంతా కూడా, కొంత సమయం నాకు ఇచ్చారు పిల్లలు మందిరంలో పనిచేసే సమయం, ఆ సమయం అంతా కూడా నేను అలాగే మౌనిగా ఉంటూ అలాగే దేవుని యొక్క మందిరంలో ధూపం వేస్తాను పిల్లలు. అలాగే నా సమయం, నా టైం కంప్లీట్ అయ్యాక నేను మరలా నా భార్య
అయినా ఎలిజబెత్ దగ్గరికి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను పిల్లలు. అప్పటి వరకు నేను అలాగే ఉండిపోయాను. వెంటనే నా పని యాజ్ ఎ ధర్మము అయిపోగానే నా వంతు నేను ఇంటికి వెళ్ళాను. మరి ఇంటికి వెళ్ళాక మరి జకర్యా గారికి మాటలు వచ్చాయా, మరి రాలేదా, ఎలిజబెత్ గారు గర్భం ధరించారా, మరి ఏమైంది, అన్ని కూడా మనం తర్వాత రాబోయే రోజుల్లో ఒక్కొక్క రోజు మనం అనేక విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? మరి ఈ రోజు మనం జకర్యా గురించి కొంత వివరణ మనం చూద్దాం పిల్లలు. ఇప్పటి వరకు మనం ఏమేమి నేర్చుకున్నామో మనం చూద్దాం. జకర్యా గారు ఎవరు పిల్లలు? ఒక యాజకులు. యాజకులు అంటే ప్రీస్ట్, దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు కదా. అక్క వేరేది మ్యూట్ అయిపోయింది. పావని గారు వినిపించట్లేదు అక్క, మ్యూట్ అయిపోయింది మీ ఫోన్. పావని గారు మనం ఫాలో అవుతున్నామా పిల్లలు? యాజకులని మనం ఫాలో అవుతున్నామా? వీటికి లోబడి మనం ఉంటున్నామా? జకర్యా గారు చక్కగా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు కదా. మనం కూడా దేవుని ఆజ్ఞలను లోబడి దేవుడు మనకు చెప్పిన రీతిగా మనం నడుచుకోవాలి పిల్లలు. ఇంకా తన బాధ్యతలు విధులు కూడా చక్కగా నిర్వర్తించేవాడు, దేవుని దృష్టికి న్యాయంగా ఉన్నాడు. అక్క వాళ్ళు మనకి ఏదన్నా వర్క్ అప్ చెప్తే మనం ఏం చేస్తాం? అక్క నాకు క్లాస్ ఉంది అక్క, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చానక్క, నాకు హోంవర్క్ ఉందక్క, అందుకే నేను సండే స్కూల్ వచ్చేయలేదక్క, పొద్దున్న ప్రార్థన చేయలేదక్క, బైబుల్ చదవలేదక్క అని చెప్తాం. కానీ జకర్యా గారు అలా చెప్పలేదు పిల్లలు. తన వంతు చెప్పున చక్కగా దేవుడు అప్పచెప్పిన పనులన్నీ, దేవుడు అప్పచెప్పిన ఆ యొక్క అధికారులు అప్పచెప్పిన డ్యూటీస్ అన్ని కూడా చక్కగా చేశారు. దేవుని దృష్టికి న్యాయంగా జకర్యా గారు ఉన్నారు. ఇంకా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, దేవుని దృష్టిలో నీతి మంతుడిగా కూడా జకర్యా గారు ఉన్నారు పిల్లలు. ఇంకా చూస్తే జకర్యా యొక్క ప్రార్థన మనవి దేవుడు విన్నారు. జకర్యా గారు ప్రార్థన చేశారు కదా, నాకు కుమారుడు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ మనవిని దేవుడు విన్నారు. ఆ ప్రార్థనకు జవాబుని ఎవరి ద్వారా పంపించారు? తన దూత ద్వారా పంపించారు కదా. దూత ద్వారా జవాబు పంపించారా లేదా? పంపించారు. అంత ఆత్మీయ స్థితిలో ఉన్నా కూడా జకర్యా దగ్గరికి దేవుడు గబ్రియల్ దూత ద్వారా పంపిన వాగ్దానాన్ని సందేహించారు పిల్లలు. ఇది సాధ్యమవుతుందో కాదో అని సందేహించారు. సందేహించడాన్ని బట్టి అన్న మౌనిగా ఉండిపోయాడు పిల్లలు కదా. ఇది ఎందుకు తను సందేహించాడంటే, నేను ముసలివాణ్ణి, నా వారి కూడా ముసలి కదా, ఈ వయసులో మాకు పిల్లలు కలిగే అవకాశం లేదు, మరి ఇలా దూత చెబుతున్నాడు, మరి ఇది నిజమేనా అని సందేహించడాన్ని బట్టి ఇది అసాధ్యమేమో అనుకుని ఆశ్చర్యపోయాడు పిల్లలు. అర్థమవుతుంది కదా మీ అందరికి? ఆశ్చర్యపోయాడు, సందేహించాడు కదా. మరి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కదా పిల్లలు, మరి నమ్మదగిన వాడు కదా. మరి ఇస్సాకును సారమ్మ గారు అబ్రహాం గారు ఎలా పొందారు? దేవుడు వారికి వాగ్దానం చేసి ఇస్సాకు గారిని ఇచ్చారు కదా. అలాగే దేవుడు వాగ్దానం చేశారు అంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. అర్థమవుతుంది కదా పిల్లలు, ఆయన నమ్మదగిన వాడు, కాకపోతే ఓపిక ఉండాలి. మనం కూడా ప్రతిరోజు ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేస్తున్నాం కదా మనం, మాకు అది కావాలి ఏసయ్య, ఇది కావాలి, జ్ఞానం కావాలి, మాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని అన్ని విషయాలు కూడా మనము ఏసయ్యని అడుగుతాం కదా పిల్లలు, అడుగుతాం కదా. మనము అడిగినప్పుడు దేవుడు మనకు అవి తప్పకుండా చేస్తాడు అని మనము నమ్మాలి పిల్లలు. నమ్మకము, విశ్వాసం మనం ఉంచాలి. మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తారు. కానీ మనం ఎలా ఉండాలి? నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. నిరీక్షణ మనకి కావాలి. తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. జకర్యా గారి ప్రార్థన దేవుడు విన్నారు, తన దూతని పంపించారు కదా, దూత ద్వారా తన వాగ్దానాన్ని తెలియజేశారు. మన ప్రార్థన, మనం కూడా జకర్యా గారి లాగా బలమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనలు విని మనకి జవాబును తప్పక పంపిస్తారు పిల్లలు. నమ్మకంతో మనం ఉండాలి, విశ్వాసంతో ఉండి మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అలాంటి దానిక దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా పిల్లలు. దేవుడు వాగ్దానం చేశాడంటే అది తప్పక నెరవేరుతుంది కదా. ఆకాశం భూమిని గతించినగానే దేవుని మాటలు గతించవు కదా, సున్నా అయినా పుల్లైనా పోదు. ఆయన వాగ్దానం చేశాడంటే తప్పక నెరవేరుస్తాడు. కాకపోతే మనకి నిరీక్షణ కావాలి. అర్థమవుతుంది కదా, పట్టుదల కావాలి, నిరీక్షణ కావాలి. అర్థమైంది కదా? చెప్పండి ఒకసారి అందరు మెమరీ వర్డ్స్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హెబ్రీలకు 10:23. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా?
అర్థమైంది కదా, మరి మీరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఎవరైనా చెప్తారా? నేను ఎవరిని అర్థమైంది కదా మీ అందరికి? వెరీ గుడ్ పిల్ల. మరి ప్రార్థన చేస్తున్నామా? పొజిషన్ వచ్చేయండి, అందరు ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, జీవం కలిగిన యేసయ్యా, మీ గణమేనామాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయనా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉన్నారు ప్రభా. లెసన్ చెప్పే విషయంలో నీ కృప చూపించావు తండ్రి, స్తోత్రాలు. నేర్చుకున్నానైనా తండ్రి, లెసన్ బిడల హృదయాల్లో అయినా ఫలింప చేయమని అడుగుతున్నాను నాయనా తండ్రి. జకర్య గారు ఎలాగ ప్రభా బలమైన ధూపమును మీ సన్నిధిలో వేశారో ప్రభా, ఈ రోజుల్లో కూడా ప్రభా అయ్యా బలమైన ప్రార్థన ధూపమును మేము వేయడానికి సహాయం చేయమని అన్నాడు జకర్య. ప్రార్థన నీ విన్నావు, దూతని పంపించావు ప్రభా. మా ప్రార్థన కూడా నీవు వింటున్నావు. మాకు సహాయాన్ని నీవు దూతల ద్వారా పంపించే దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రతి అవసరం నీవు తీర్చే దేవుడు, మాకు ఇచ్చిన వాగ్దానాలను నీవు నెరవేర్చే దేవుడు తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండే దేవుడు నీవు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నిరీక్షను, నమ్మకమును, ఓపికను, సహనమును, విశ్వాసమును మాకు దయచేయమని, ఇదిగో చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని. అయ్యా బిడ్డలు ఎంతో మంది బలహీనంగా ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఇగో వచ్చిన టీచర్స్ అందరిని బట్టి, బిడ్డలందరినీ బట్టి, శాలమేగాన్ని బట్టి, జోషి అనే కుటుంబాన్ని బట్టి, నిమ్మక శామక అందరిని బట్టి, నన్ను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses, lead us not into temptation, but deliver us from evil, that thine is the kingdom, power and the glory forever. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎలా అపరాధం చేశామని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తాక కీడును తప్పించమని. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి పిల్లలకు చేయండి. ప్రార్థించుకున్నాను పిల్లలు. ప్రార్థించుకున్నాను బాయక్క.